ప్రస్తుతం మార్కెట్ లో ఎన్వీడియా కంపెనీ యొక్క పేరు బాగా వినిపిస్తుంది ఎందుకంటే ఈ కంపెనీ కేవలం ఒక్క రోజులోనే రెండు వందల డెబ్బై ఏడు బిలియన్ డాలర్స్ కి పైనే సంపాదించింది ప్రస్తుతం ఈ కంపెనీ గూగుల్ ఫేస్బుక్ మరియు అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను దాటుకుని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కంపెనీగా అవతరించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైన కంపెనీ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కంపెనీగా ఎలా ఎదిగింది ఎన్వీడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో సూపర్ పవర్ ఎలా అయింది అసలు ఎన్విడియా జిపియులు లేకపోతే చాట్ జిపిటీ వంటి ఏఏ టూల్స్ పరిస్థితి ఏంటి ఎన్వీడియా కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం మొదటిగా ఎన్వీడియా కంపెనీ ఎలా ఎదిగింది అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో జిపి యొక్క పాత్ర బాగా అర్థం అవ్వాలంటే మనకి ముందుగా సిపియ అంటే ఏంటి జీపీ అంటే ఏంటో తెలుసుకోవాలి ముందుగా సిపియో అంటే ఏంటో తెలుసుకుందాం ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది కంప్యూటర్ కి బ్రెయిన్ లాంటిది మనం कंप्यूटर्स की इच्छे टास्क లేదా ఇన్స్ట్రక్షన్స్ ఈ సిపియ నే పర్ఫామ్ చేస్తుంది సిపిఓ టాస్క్ ని చాలా స్పీడ్ గా కంప్లీట్ చేస్తుంది కాకపోతే సిపిఓ లో సమస్య ఏంటంటే ఇది టాస్క్ నియస్ గా అంటే ఒకేసారి రెండు మూడు టాస్క్ ని పర్ఫార్మ్ చేయలేదు కేవలం ఒకసారి ఒక టాస్క్ ని మాత్రమే పర్ఫార్మ్ చేయగలుగుతుంది అలానే హెవీ లోడ్ ని క్యారీ చేయలేదు ప్రస్తుతం సిపియ ని తయారు చేసే కంపెనీల్లో ఇంటెల్ మరియు ఏఎం కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు జిపియో కోసం మాట్లాడుకుంటే దీని ఫుల్ ఫామ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది మల్టీ టాస్క్ ని చేయగలదు సైమల్టేనియస్ గా అంటే పారల్ గా పర్ఫార్మెన్స్ చేయగలదు దీన్ని మనం హెవీ లోడ్ టాస్క్ అంటే గేమింగ్ వీడియో ఎడిటింగ్ త్రీ డి రన్ వంటి చాలా పర్ఫార్మెన్స్ విషయాల కోసం మనం యూజ్ చేసుకోవచ్చు ఈ హెవీ లోడ్ టాస్క్ ని తో పర్ఫార్మ్ చేయడం కష్టం ఎందుకంటే వీడియో ఎడిటింగ్ గేమింగ్ రిలేటెడ్ టాస్క్ అనేవి కాంప్లెక్సిటీ తో కూడుకున్నవి వీటిని పర్ఫార్మ్ చేయాలంటే టాస్క్ కన్ఫర్మ్ గా ప్యారల్ గా రన్ అవ్వాలి అందువల్లే హెవీ లోడ్ టాస్క్ ని మనం జిపియూ తోనే చేయగలం ని మేనేజ్ చేసే మెయిన్ కంపెనీస్ ఎన్వీడియా మరియు ఏఎండి ఇప్పుడు మనం ఎన్ కంపెనీ ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రెసెంట్ అంత పెద్ద కంపెనీగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం పంతొమ్మిది వందల క్రిస్ మ్యాలెస్ఓకి మరియు క్రూటిస్ ప్రేమ్ అనే ఇద్దరు వ్యక్తులు అప్పుడే స్టార్ట్ అవుతున్న త్రీ డీ గ్రాఫిక్స్ పాపులారిటీని చూసి అలాంటి త్రీ గ్రాఫిక్స్ లాంటివి క్రియేట్ చేయాలంటే సిపిఎస్ తో సాధ్యం కాదని అలాంటి వాటిని చేయడానికి స్పెషలైజ్డ్ హార్డ్వేర్ కావాలని దాని కోసం డిజైన్ చేసిందే జీపీ ఈ ఐడియా ఐడియాతో వాళ్ళిద్దరూ కలిసి హాంగ్ జాన్సన్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్లి వాళ్ళ ఐడియా చెప్పి జీపీయు చిప్స్ మేకింగ్ చేసే కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు హాంగ్ జాన్సన్ దగ్గరకు ఎందుకు వెళ్లారంటే ఆయన ఆల్రెడీ ఏఎం డి మరియు ఎల్ఐస్ఐ లాజిక్ అనే చిప్ మేకింగ్ కంపెనీ లో చేశారు అతనికి చిప్ మేకింగ్ బిజినెస్ ఎలా చేయాలనేది తెలుసు అలా వాళ్ళు ముగ్గురు కలిసి పంతొమ్మిది వందల తొంభై మూడు లో ఎన్ వీడియా కంపెనీ చేశారు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో చిప్స్ ని డిజైన్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు చిప్స్ ని డిజైన్ మాత్రమే చేసేవాళ్ళు వాటిని తయారు చేసేవాళ్ళు కాదు వాళ్ళు డిజైన్ చేసిన చిప్ ని వేరే కంపెనీ అయిన పిఎస్ఎంసీ చేత తయారు చేపించుకుని వాటిపైన ఎన్విడియా లోగో వేయించుకునేవారు ఈ కంపెనీ చేసే జీపీయూస్ మెయిన్ గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని ఫాస్ట్ గా చేసేటట్టు డిజైన్ చేసేవారు అలా వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జీ ఫోర్స్ టూ ఫిఫ్టీ సిక్స్ అనే రిలీజ్ చేశారు అప్పట్లో అది ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది తర్వాత రెండు వేల సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తయారు చేసే ఎక్స్ బాక్స్ గేమింగ్ కన్సోల్ టూల్ కి అవసరమయ్యే చిప్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ వీడియా కంపెనీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ తో డీల్ కుదుర్చుకున్నారు ఎన్వీడియా కంపెనీకి ఈ డీల్ చాలా హెల్ప్ అయింది ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కి ప్రొడ్యూస్ చేసిన జీపీయూస్ క్వాలిటీ చూసి చాలా కంపెనీస్ వాళ్ళ దగ్గర జీపీయూస్ లు పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు తర్వాత త్రీ గ్రాఫిక్స్ మరియు గేమింగ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఉండేందుకు ఎన్ వాళ్ళ చిప్స్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొత్త కొత్త చిప్స్ ని కనిపెట్టేవారు కొత్త టెక్నాలజీ వచ్చినా వాళ్ళు ఆ టెక్నాలజీ కి సెట్ అయ్యే జీపీయూస్ ని తయారు చేసేవారు అలా ఆ కంపెనీ రెండు వేల పన్నెండు లో కే అనే జీపీయూ యాక్సిలరేటర్ ని లాంచ్ చేశారు ఇది మెషిన్ లెర్నింగ్ డెవలపర్స్ మరియు రీసెర్చర్స్ కి హెల్ప్ అవుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఎన్విడియా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మొట్టమొదటి అడుగు దీని ద్వారానే పడిందని చెప్పాలి తర్వాత రెండు వేల పదహారులో లో డీప్ లెర్నింగ్ వర్క్ లోడ్స్ కి మంచి కంప్యూటింగ్ పవర్ ని ఎన్విడియా పాస్కల్ ఆర్కిటెక్చర్ ని లాంచ్ చేశారు ఇది డీప్ నెట్వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది అదే లో సెల్ఫ్ డ్రైవింగ్ కి కావాల్సిన చిప్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కంపెనీ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారు సెల్ఫ్ డ్రైవింగ్ అంటే డ్రైవర్ అవసరం లేకుండా కార్ అదే అదే నడుస్తుంది సమయంలో ఎన్విడియా కంపెనీ ఓనర్స్ క్రిప్టో కరెన్సీ మైనింగ్ లో జీపీ డిమాండ్ ని చూసి బ్లాక్ చైన్ మార్కెట్ లోకి కూడా ఎంటర్ అయ్యారు ఇక్కడ జరిగిన ఈ మూడు యాక్టివిటీస్ తో వాళ్ల బిజినెస్ చాలా గ్రో అయింది కానీ దురదృష్టవశాత్తు రెండు వేల పద్దెనిమిదిలో లో క్రిప్టో కరెన్ కరెన్సీ క్రాష్ అవడంతో క్రిప్టో కరెన్సీ మైనింగ్ లో జీపీయూస్ డిమాండ్ పడిపోయింది దీంతో వాళ్ళ బిజినెస్ డౌన్ ఫాల్ ని ఎదుర్కొంది దీని తర్వాత వాళ్ళు కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయడం ఏ హండ్రెడ్ లాంచ్ చేశారు ఇది చాలా పవర్ఫుల్ జీపీయూ కొన్ని కంపెనీస్ దీని అప్డేటెడ్ వర్షన్స్ ని ఇప్పటికీ యూజ్ చేస్తున్నాయి తర్వాత ఆర్టీఎక్స్ థర్టీ ని రెండు వేల ఇరవై సంవత్సరంలో బ్లూఫీల్డ్ త్రీ ఇరవై ఒకటి సంవత్సరంలో గ్రేస్ హాపర్ ని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇలా రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు చాలా జిపియూస్ ని ఫాస్ట్ కంప్యూటింగ్ కి హెల్ప్ అయ్యేలా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కంటిన్యూస్ గా లాంచ్ చేశారు దీన్ని గమనిస్తేనే మనకు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని అర్థమవుతుంది క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళ జీపియూస్ కేవలం ఏఏ లో మాత్రమే కాకుండా డేటా సెంటర్స్ కంప్యూటింగ్ కి కూడా బాగా హెల్ప్ అయ్యేలా చాలా జిపియూస్ ని లాంచ్ చేశారు అలానే రీసెంట్ టైమ్స్ లో పెద్ద కంపెనీస్ అయిన ఓపెన్ఏఐ గూగుల్ మెటాతో పోటీ పడి మరి కొత్త కొత్త లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని డెవలప్ చేస్తున్నారు వాళ్ళు ఏ లార్జ్ మోడల్స్ ని డెవలప్ చేయాలన్నా దానికి హ్యూజ్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రైన్ చేయాలి ఈ డేటాని ట్రైన్ చేయాలంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద జీపీయూస్ ని లార్జ్ స్కేల్ లో యూజ్ చేయాలి ఇక్కడ ఏ టూల్ డెవలప్ చేసేది ఏ కంపెనీ అయినా అవ్వచ్చు కానీ వాటికి జీపీయూస్ ని సప్లై చేసేది మాత్రం ఎన్విడియా కంపెనీయే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎక్కువ శాతం కంపెనీలు వేల జీపీయూస్ ని యూజ్ చేయడంతో వీళ్ల బిజినెస్ చాలా ఎదిగిపోయింది ఎంతలా అంటే ఇప్పుడు జిపిఎస్ మార్కెట్ లో కేవలం ఎన్విడియా యొక్క మార్కెట్ షేర్ ఎనభై శాతానికి పైగా ఉంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి కల్లా ఎన్వీడియా కంపెనీ నెట్ వర్క్ చూస్తే రెండు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం చివరి సంవత్సరంలోనే వీళ్ల మార్కెట్ వాల్యూ రెండు వందల డెబ్బై మూడు శాతం పెరిగింది గత సంవత్సరంలో వీళ్ళ మెయిన్ ఫోకస్ చేసిందంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే దీన్ని చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఏ వల్ల ఎన్విడియా చేసే బిజినెస్ ఎంతలా మారిపోయిందో ఇలా జర్నీ తర్వాత ఇప్పుడు ఎన్విడియా కంపెనీ ఏ సూపర్ పవర్ గా మారింది కానీ ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే అసలు ఏ టెక్నాలజీని యూజ్ చేయడానికి జీపియూ లు ఎందుకు అవసరం అవుతున్నాయి మనం ఏ రిలేటెడ్ గా ఎటువంటి ప్రాజెక్ట్ అయినా అంటే మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ లేదంటే ఎన్ఎల్పి ప్రాజెక్ట్ ఎటువంటి ప్రాజెక్ట్ చేసినా మనం డేటాని ట్రైనింగ్ చేయాలి ఈ డేటాని ట్రైన్ చేయడానికి మనకు జిపియూ అవసరం అవుతాయి డేటాని ట్రైన్ చేయడానికి జిపిఎస్ లు ఎందుకు అవసరం అవుతున్నాయంటే మనం డేటాని ట్రైన్ చేసేటప్పుడు మోడల్ కి ఇన్పుట్ గా కేవలం న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే మోడల్స్ టెక్స్ట్ లేదా ఇమేజ్ డేటాని డైరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోలేవు కేవలం న్యూమరిక్ వాల్యూస్ ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలుగుతాయి ఇన్పుట్ గా న్యూమరిక్ వాల్యూస్ ని ఇచ్చేటప్పుడు ఇంటర్నల్ గా చాలా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ అనేవి జరుగుతాయి ఈ క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్ గా ప్యారలల్ గా జరగాలి ఎందుకంటే మన మోడల్స్ ని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ చేస్తాం ఒకవేళ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ స్లో గా ఉంటే మన మోడల్స్ కి హ్యూజ్ డేటా ని ట్రైన్ చేయడానికి చాలా రోజులు పడుతుంది ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఫాస్ట్ జరగాలి అంటే మనం చేయాలి ఈ విధంగా ఏఐ కి జీపీయూస్ అనేవి అవసరం అవుతున్నాయి మేజర్ గా చెప్పాలంటే ఏఐని యూజ్ చేసి డెవలప్ చేసే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వల్లే రీసెంట్ టైమ్స్ లో ఎన్వీడియా జిపియూస్ పాపులర్ అలానే ఎన్విడియా ఏఐ సూపర్ పవర్ గా మారింది ఇప్పుడు ఒకసారి పెద్ద పెద్ద ఎల్ఎల్ఎంస్ ట్రైన్ అవ్వాలంటే ఎన్ని జిపియూస్ ని యూజ్ చేస్తారో తెలుసుకుందాం కంపెనీస్ ఎన్ని జిపియూస్ యూజ్ చేస్తారో ఆ నెంబర్ ని ఎగ్జాక్ట్ గా రిలీజ్ చేయదు కాబట్టి నెంబర్స్ అనేవి అప్రాక్సిమేట్ గా ఉంటాయి జీపీటీ ఫోర్ ని ట్రైన్ చేయడానికి అప్రాక్సిమేట్ గా ఇరవై ఐదు వేల ఎన్విడియా ఏ హండ్రెడ్ జిపియూస్ ని యూజ్ చేస్తారు జిపిటీ ఫోర్ అంటే మన చార్ట్ జీపీటీ ని ఉదాహరణగా తీసుకోవచ్చు ఎన్విడియా ఏ హండ్రెడ్ మరియు హెచ్ హండ్రెడ్ అనే జీపీలు చాలా ఏ టాస్క్ చేయడానికి పవర్ఫుల్ గా ఉపయోగపడతాయి ఇప్పుడు చార్ట్ జీపీటీ లాంటి టూల్స్ జీపీయూస్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నాయి ఒకవేళ ఎన్ వీడియా జీపీయూస్ లేకపోతే వీటి పరిస్థితి ఏంటి ఎన్ వీడియా జీపీయూస్ లేకపోతే ఎన్ వీడియాకి కాంపిటేటర్ అయిన ఏఎండి చేసే జీపీయూస్ ని వీళ్ళు యూస్ చేయాలి అయితే అవి ఎన్ వీడియా జీపీయూ డెలివరీ చేసినంత అవుట్పుట్ ని డెలివరీ చేయలేవు అసలు జీపీయూస్ ఏ లేకపోతే ఏ టూల్స్ ని డెవలప్ చేయడం కష్టం ఏ టెక్నాలజీ డెవలప్ కాకపోయి ఉంటే కన్ఫామ్ గా ఎన్ కంపెనీ ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ అయితే అయ్యి ఉండకపోవచ్చు కానీ వాళ్ళు త్రీ డి గ్రాఫిక్స్ గేమింగ్ ఫీల్డ్ లో కంటిన్యూ అయ్యేవారు ఇంత పెద్ద కంపెనీ అయిన ఎన్విడియాలో ప్రస్తుతం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు వీరిలో మెయిన్ గా చిప్ డిజైనర్స్ ఏఐ ఇంజనీర్స్ జీపీయూ ఆర్కిటెక్చర్ సంబంధించిన వారే ఎక్కువ ఎన్వీడియా కంపెనీ కేవలం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల మాత్రమే ఇంత పద్ధతి అవ్వలేదు కానీ మేజర్ రోల్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పోషించింది మెయిన్ గా ఎన్విడియా ఫాలో అయిన ప్రిన్సిపల్ వాళ్ళు జీపియూస్ ని టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మార్కెట్ లోకి లాంచ్ చేయడం ఈ టెక్నాలజీతోనే ఎన్వీడియా ప్రస్తుతం ఏఐలో లో సూపర్ పవర్ గా ఎదిగింది ఇదే ఎన్ వీడియా కంపెనీ ఏ సక్సెస్ స్టోరీ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి